తెలంగాణలో, హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఇవాళ విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ 100 ఎకరాలు కొనే విధంగా ఉన్నది అనే మాట ఇద్దరు కూడా మాట్లాడుతున్నారంటే ఆ యొక్క ఎదుగుదలకు ఎవరు కారణం? కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. నిన్న ఇచ్చిన దానిలో కూడా చీఆర్ గయ్యాల అన్ని పేపర్లలో కూడా వచ్చింది, ఇలా నమస్తే తెలంగాణలో, ఈనాడులో, ఇతర అన్ని పేపర్లలో కూడా వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు చూపించారు. ఏ విధంగా ఇవాళ విభజన తర్వాత తెలంగాణ ఏ విధంగా పురోభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందింది, ఏ విధంగా రాకెట్ వేగంతో దూసుకెళ్లిందని చెప్పి చెప్పారు. ఇవన్నీ కూడా తెలిసి కూడా కుంభకర్ణుల్లా నిద్రపోతూ పాలసీలు నిర్మించకుండా, పాలసీలు రూపొందించకుండా మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ తలసరి ఆదాయంలో 2014-15లో 1,24,104 రూపాయలు ఉండే కేసీఆర్ గారి ప్రభుత్వం మొదటిసారి ఏర్పడిన రోజున, ఇవాళ 3,47,299. భారతదేశంలోనే నెంబర్ 1 తలసరి ఆదాయంలో తెలంగాణ నిలబెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. ఇవాళ దేశంలో 1,83,236 ఉంటే వృద్ధి రేటు 193.6% ఎక్కువ. భారతదేశంలో ఉండే తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయము 193.6% ఎక్కువ. ఎట్లా సాధ్యమైంది? కేసీఆర్ గారి ప్రభుత్వ విధానాల వల్ల తప్ప మరొకటి కాదు. దేశ జీడిపిలో మన వాటా 2014-15లో 3.8%, కానీ అలా గర్వంగా చెప్తున్నాం ఇవాళ ఖచ్చితంగా అది 4.9% పెరిగింది. 1 పాయింట్ పెరగడం అంటేనే చాలా ఎక్కువ. 3.8 నుండి 4.9కి కొత్త రాష్ట్రమైనా కూడా అద్భుతమైన పథకాలు తెచ్చి అద్భుతమైన పాలసీస్ వచ్చినాయి కాబట్టి ఈ యొక్క ఈ జీడిపిలో మన వాటా అనేది పెరిగింది. అంతేకాకుండా జిఎస్డిపి ఆనాడు 2014-15లో 5.05 లక్షల కోట్ల విలువైనది ఉంటే ఇవాళ 14.64 లక్షల కోట్లు ఉన్నది. దరిదాపుగా ఇవాళ వృద్ధి రేటు కూడా దేశ వృద్ధి రేటు 8.4% ఉంటే మన వృద్ధి రేటు 11.4%. ఈ 10 సంవత్సరాల్లో కూడా దేశ వృద్ధి రేటు కంటే మనది 3, 4, 5, 10% పెరిగింది. అంటే తలసరి ఆదాయంలో నెంబర్ 1గా ఉన్నాం, జీడిపిలో మన రాష్ట్ర వాటాలో నెంబర్ 1గా ఉన్నాం, జిఎస్డిపిలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉంది, జిఎస్డిపిలో వృద్ధి రేటులో నెంబర్గా ఉంది. మరి ఇంత బ్రహ్మాండంగా జరిగిన ఈ తెలంగాణని అప్పుల రాష్ట్రం, దివాలా తీసిన రాష్ట్రం, చేతగాని రాష్ట్రం, చేతగాని ఈ ప్రభుత్వం ఇలా చేతగాని మాటలు మాట్లాడుతుంది, దివాలా కోరు మాటలు మాట్లాడుతుంది, ఇది ఇప్పటికైనా తెలుసుకొని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఎక్కడుందో చెప్తే ఆ తెలంగాణ రాష్ట్రానికి ఇంత ఖచ్చితంగా బయట ఏమైనా కావాలంటే కూడా అప్పులు పుడతాయి. ఇప్పటికే 75,000 కోట్ల అప్పులు తీసుకొచ్చిండ్రు మీరు. అప్పులు తీసుకొచ్చి ఏమైనా కట్టిండ్రా? ఏమైనా చేసినా అంటే ఏమి చేయలే. ఉన్నదాన్ని మొత్తం కూడా రోజుకి 2-3 సార్లు మొత్తం కూడా హెలికాప్టర్ తీసుకొను, ఈ మంత్రి హెలికాప్టర్ కావాలంటే ఆ మంత్రి హెలికాప్టర్, ఆయన 2 సార్లు పోయినట్టే నేను 4 సార్లు పోయినా హెలికాప్టర్ల కోసం కొట్లాట. ఆ హెలికాప్టర్లు కొన్నది తెచ్చింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి గుర్తుపెట్టుకోమంటున్నాం. ఇవాళ ఏం చేస్తున్నారు?